అవన్నీ పేరు పైన కొన్ని పాస్ బుక్కులు రాక రైతులు ఇబ్బంది పడతా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అధికారులకు ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న క్యాబినెట్ డిసిషన్ తీసుకొని మన డిస్టిక్లో 746 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే అంతమంది రైతులు కొన్ని రోజుల నుంచి సఫర్ అవుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన డిస్టిక్ అధికారులు కలెక్టర్ గారు అయితేనేమి, ఆర్డీఓలు అయితేనేమి, తహసీల్దారులు గారు అయితేనేమి నియర్లీ 40,271 ఫైల్స్ క్లియర్ చేసుకుని జరిగింది. 100 వరకు బ్యాలెన్స్ 6,675 ఫైల్స్ ఉన్నాయి. దాంట్లో భాగమునే ఈరోజు 2 డేస్ నుంచి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు, ఆల్ మండల్స్ అదేవిధంగా ఆర్డీఓస్లకు తహసీల్దార్లకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లెవెల్స్ ఫిక్స్ చేసి తహసీల్దార్ గారు ఇంత పట్టుకు చేయొచ్చు, ఆర్డీఓ గారు ఇంత పట్టుకు చేయొచ్చు, బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కలెక్టర్ గారు చేస్తారు. ఆ విధంగా ఏదో ఎక్కడ చిన్న ఉంటే గవర్నమెంట్కి పంపమని చెప్పడం జరిగింది. మరి నేను అధికారులను అభినందిస్తూ ఉన్నాను. అయినంత మటుకు మన లేవల్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మీరందరూ కలెక్టర్ గారు కానీ కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ బహుశా నిన్ననే ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు, విత్ ఇన్ 1 వీక్లో బ్యాలెన్స్ అన్ని క్లియర్ చేయాలి. దాంట్లో భాగంగానే మన ఇవ్వలేటికి మన బోధన కాల్సెన్స్ మొత్తం అయిపోయింది. అదేవిధంగా నిన్న మన బోధనలో కూడా 10,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉంటాయి. 10,000 నుంచి నియర్లీ 8,592 క్లియర్ అయిపోయినాయి. బ్యాలెన్స్ 1,421 బ్యాలెన్స్ ఉంటే ఆ మండల్ వైజ్ చేస్తూ ఉంటే మన నవ్వేడు ఇష్యూ ఖచ్చితంగా మనం 203 క్లియర్ చేశారు. ఇంకా 180 ఉన్నాయి. 180 కూడా బహుశా ఆ 180 కూడా 1 వీక్లో కంప్లీట్ అయితే మీ అందరికీ ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా గత ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినాయి, ఈ ప్రభుత్వం తొలగించడానికి ముందుకు వస్తూ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇదో ఈ 1 వీక్లో మొత్తం ఏదైతే 46,000 ఉన్నానో అవన్నీ క్లియర్ చేస్తూ ఉన్నాం. అంటే మనకు ఎన్ని పాస్ బుక్లు ఉన్నానో అవన్నీ క్లియర్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మన రైతులు ఏదైతే బ్యాంకులో రుణాలు క్రాప్ లోన్ తీసుకోకుండా తీసుకొని రుణాలు కట్టక గతంలో మాఫ్ చేస్తామన్నారు, చేయలేక మరి ఇప్పుడే నిన్న డిసిషన్ తీసుకోవడం జరిగింది కేబినెట్. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు 2 లక్షల వరకు నా రైతులకు రైతు పంటలు ఏదైతే పంట పండించడానికి లోన్స్ తీసుకున్నారో అవన్నీ తప్పనిసరిగా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. మీరు అందరూ రైతులు కూడా సంతోషం.
ఇది ఇదే.